నెల్లూరు జిల్లా ఉదయగిరి గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ ఈశ్వరమ్మ అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని గ్రామంలోని సమస్యలన్నీ ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ రియాజ్ మాట్లాడుతూ, ఉదయగిరి ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే పిచ్చి కుక్కల బెడదతో భయాందోళనకు గురవుతున్నారన్నారు. అలాగే కోతులు, ఆవులతో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే అరికట్టాలని ఎంపీడీఓకి తెలిపారు. డ్రైనేజీ సమస్యలు, వీధి రోడ్లు గత ప్రభుత్వం నుంచి అలాగే ఉన్నాయని, తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సజిల్, సందాని, అమీర్, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోరు. వాయు గడ్డలో మేజర్ ప్రాబ్లం ఉంది మేడం. వాయు గడ్డల వీధి, వాయు గడ్డల వీధి. ఇలా రూల్ ప్రకారం అమలా పెట్టింది, రూల్ జీవో పెట్టింది అంటే ఎప్పుడు వాడలేదు. అమలన్నా పిచ్చి కుక్కలు ఉన్నాయని చెప్పి మీరు ఎలాగైనా కుక్కలు లేకుండా చేయండి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చెప్పారు, ప్రజలు బాగుంటే మనం బాగుంటాం. ప్రజలు బాగుండాలంటే అధికారులు సరైన పని సరైన మార్గంలో చేయాలి. దయచేసి మీరు ఇది ఏ రకంగా అనుకోవద్దు, అందరూ బాగుండాలని చెప్పి చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది తెలియదా ప్రజలు ఎలా జీవించారా? నెల్లూరు ఆరోగ్య సమస్యలు తలెత్తితే మా పరిస్థితి ఏంది? దీనికి కారకులు ఎవరు? ఈరోజు ఒక సర్పంచ్ వాళ్ళు రాలా, ఒక అధికారి సరిగా రాలా? మీరు వచ్చారు తప్ప మీరు వాళ్ళు అధికారులు వచ్చున్నారు, నాయకులు వచ్చున్నారు, వినేవాళ్ళు ఎవరు? మీరు చెప్పింది ఇక్కడ మీరు చెప్పారు నాలుగు మాటలు. చేస్తున్నా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఎవరు ఇక్కడ సబ్మిట్ చేస్తున్నారా? మోషన్ టాబ్లెట్ చేస్తున్నారా? అసలు ఏదైనా కూడా నేను ప్రజలకు చూడలేదు. ఆకులు వేదా అంటే నెలూరు పోవాలండి. వీధుల్లో ఒకసారి మా వీధులు చూడండి, స్వామి సేవలు కాలువలు కాలువలు తీయటం లేదు. కాలువలు తీస్తున్నారా మీరు? రోజుకి రెండు గుర్రపుటెక్క ఉంది, మధ్యాహ్నం తీయలేరా? ఆ గుర్రపుటెక్క రాత్రి సాయంత్రం 6 గంటలు అయితే మా ఇళ్ళ కాలు దొమ్మలు లేవు. మొన్న వాళ్ళ ఫోన్ కొంచెము కాలు అవుతున్నారు. ఆ కాలు ఎటు పోవడం లే, ఇటు పోదాం లే, ఇటు పోదాం లే. కాలు వద్దు నీళ్ళు అది కూడా నీళ్ళు కూడా మా దేశం పార్టీ వాళ్ళు చివరి తేదీ ఎవరు తెలియజేశారు? అనౌన్స్మెంట్ ఏమైనా జరిగిందా చెప్పండి? ఎవరు చెప్పారు? ఒకసారి పోయేసి వీధి వీధి తిరిగి చూడండి, ఎంత డస్ట్ ఉంది, ఎంత దోమలు ఉన్నాయి, ఎంత మంది పిల్లలు రాత్రి నిద్ర లేక ఆడిపోతున్నారు. మీకు అంత నిరుకుశమ మీకు. ఒకసారి చూడండి, అడిగే వారు ఎవరు లేరని కదా మీకు. ఒక మాట మీరు అర్థం చేసుకోండి, ప్రజల కోసం అధికారులు ఉన్నారు, అధికారుల కోసం ప్రజలు లేరు. ఒకసారి మీరు సర్వే చేయండి, ఉదయగిరి ప్రతి ఒక్క ఊరు వాడ వీధి వాడ మీరు సర్వే చేయండి. ఎంత డస్ట్ ఉంది, రోడ్లు ఎంత చిన్నాపిన్నీ ఉన్నాయి, పోయే ప్రజలు అసలు మార్కెట్ అనేది లోపలే కూడా చూసారు మీరు. ఉదయగిరిలో ఉండేది అంత మాత్రం జనాలు ఎలా పొందుతారు? ఆ మార్కెట్ తీసుకుపోయిన వాళ్ళు ఒక వీధి మీద ఒక బండి పెడితే, ఎక్కడో అరగంటలో ఒక బండి పెడితే ఎలా బతకాలి? అంత పైన మీద బజార్ వాళ్ళు బజార్లో అనేది మలమూత్ర విసర్జన లేదు, లెటర్ అనేది లేదు. బజార్లో ఉన్నవాడు అంగానే పోతున్నారు. టైలర్లు, ప్రొవిజన్ షాప్ ఉన్నవాళ్ళు, చిల్లర ఉన్నవాళ్ళు, మెడికల్ షాప్ ఉన్నవాళ్ళు, దాని గురించి మీకు అవగాహన లేదా? అవగాహన ఉన్నవాళ్ళే కదా మీకు అధికారులు అంటారు. ఇవన్నీ నోట్ చేసుకుని దయచేసి ప్లీజ్ డోంట్ రిపీట్ ఇట్, రిపీట్ చేయబాకండి. ఇది వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇది వచ్చింది అన్ని విధాలుగా ఆయన క్షుణ్ణంగా అన్ని పరిశీలించి చేసే వ్యక్తి ప్రజల్ని. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు. 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు.
రూపాయలు, రెండు డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ, మూడు జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, రెండు క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, మూడు టీషర్ట్స్ 450 రూపాయలకే, రెండు బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, రెండు గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.